हाई फ्रेंड्स, वेलकम टू विलेज वंटकालू। फ्रेंड्स, सरकत्त रेसिपी तो मे मुंदुकु इवाल्टि रेसिपी वच्चेसी सिंपल अंड टेस्टी बेबी पोटाटो ग्रेवी करी। बेबी पोटाटोस तोटी इला ओक्कसारी ग्रेवी करी चेसुकोंडी, एंत रुचिगा उंटुंदो मटलल्लो चेप्पलेमंडी। इदी इंट्लो वाळ्ळंदरिकी कूडा चाला बागा नच्चुतुंदी। इक लेट चेयकुंडा सिंपल अंड टेस्टी ई चिन्न चिन्न बंगाल दुंपल तोटी ग्रेवी करी एला रेडी चेसुकोवाली, दानि प्रासेस एंटनी चूसेद्दामु। ముందుగా ఈ కర్రీ రెడీ చేసుకోవడానికి నేను ఇక్కడ 1/2 kg చిన్న చిన్న బంగాళదుంపలు తీసుకున్నానండి, 500 grams ఉంటాయి. ఇలా తీసుకున్న ఈ చిన్న బంగాళదుంపల్ని పైన పొట్టు తీసేయాలి. శుభ్రంగా కడిగి ఒక ప్లేట్లోకి తీసుకున్నాను. తర్వాత ఒక్కొక్క బంగాళదుంపను తీసుకొని ఫోర్క్ స్పూన్తో ఇలా గాట్లు పెట్టుకోవాలి. ఇలా బంగాళదుంప చుట్టూ కూడా అక్కడక్కడ మనం ఫోర్క్ స్పూన్తో గాట్లు పెట్టడం ద్వారా మనం రెడీ చేసుకున్న గ్రేవీ అనేది బంగాళదుంప లోపలికి పోయి చాలా రుచిగా ఉంటుందండి. తీసుకున్న అన్ని బంగాళదుంపలు కూడా ఇదే విధంగా గాట్లు పెట్టుకోవాలి. తర్వాత ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని అందులో గాట్లు పెట్టుకున్న బంగాళదుంపలు అలాగే ఉల్లిపాయని ఈ విధంగా గాట్లు పెట్టుకుంటే సరిపోతుందండి. ముక్కలు చేసుకునే అవసరం ఉండదు. నేను ఇక్కడ చిన్న సైజు ఉల్లిపాయలు ఒక 4 తీసుకున్నాను. తీసుకున్న 4 ఉల్లిపాయలకి ఈ విధంగా గాట్లు పెట్టాను. బాగా పండిన 2 మీడియం సైజ్ టమాటాలను కూడా ఇలా హాఫ్గా కట్ చేసి కుక్కర్లో వేసేయండి. తర్వాత ఒక 2-3 ఎండుమిర్చి, 4-5 పచ్చిమిర్చి, అలాగే ఒక గుప్పెడన్ని జీడిపప్పులు, ఇంచు అల్లం ముక్కని ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. 4-5 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోండి. తర్వాత ఇందులో కొంచెం సాల్ట్ వేయండి. ఆ ముక్కలు మునిగేంతవరకు కొన్ని వాటర్ని పోయండి. వాటర్ని కొన్ని పోయండి, ఎక్కువ అవసరం ఉండదు. మళ్ళీ ఇదే వాటర్ మనం గ్రేవీలోకి పోస్తాము. కుక్కర్పై మూత పెట్టి ఒక్క విజిల్ వచ్చేంతవరకు ఉడికించుకోండి. ఒక్క విజిల్ వచ్చిన తర్వాత మూత తీసి చూద్దాము బంగాళదుంప ఉడికిందో లేదో. ఇలా ఒక స్పూన్లోకి తీసి చూద్దాము. ఇలా ఒక స్పూన్లోకి తీసి మనం ఇలా పట్టుకొని చూస్తే మరీ మెత్తగా ఉడకదు, అలాగని గట్టిగా కూడా ఉండదండి. టమాటో ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, మనం వేసుకున్న పచ్చిమిర్చి, జీడిపప్పులు ఇవన్నీ కూడా బాగా ఉడికిపోయాయి. ఇలా ఉడికించుకున్న వాటిని ఒక్కొక్క దాన్ని తీసి సపరేట్ చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు ఒక సైడు, ఒక సైడు బంగాళదుంప ముక్కలు, అలాగే టమాటో, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు ఇవన్నీ కూడా ఇలా ఒక ప్లేట్లోకి తీసుకున్నాను. మనం ఉడికించుకున్న ఈ వాటర్ని వేస్ట్ చేయకూడదండి. ఈ వాటరే మనం గ్రేవీలోకి పోస్తాము. ఆ వాటర్ని అలాగే ఉంచాలి. ఈ కర్రీలోకి పోపు రెడీ చేసుకుందాము. స్టవ్ పైన ఒక బాండి పెట్టుకొని అందులో కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. నేను ఇక్కడ 5 teaspoon వరకే ఆయిల్ వేశానండి. ఆయిల్ వేడిన తర్వాత మనం ఉడికించుకున్న బంగాళదుంపల్ని ఒక్కొక్క దాన్ని అందులో వేసుకొని ఈ బంగాళదుంపల్ని మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మామూలుగా మనం ఎగ్ కర్రీ రెడీ చేసుకోవడానికి ఎగ్స్ని ఉడికించుకొని ఆయిల్లో వేసి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఎలా ఫ్రై చేస్తామో అదేవిధంగా బంగాళదుంపని కూడా ఫ్రై చేసుకోవాలి. ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి, ఈ కర్రీ రెడీ చేసుకోవడానికి బంగాళదుంపని మరీ మెత్తగా ఉడికించుకోకూడదు. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఇలా వీటిని ఫ్రై చేసుకుంటూనే ఇంకొక సైడు ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని అందులో మనం ఉడికించుకున్న ఉల్లిపాయలు, టమాటోలు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, జీడిపప్పు, వెల్లుల్లి, అల్లం ముక్కలన్నింటిని కూడా ఇలా మిక్సీలోకి వేసి మెత్తని పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి. చూసారు కదా మనకి ఇక్కడ ఇలా మసాలా పేస్ట్ రెడీ అయిపోయింది. ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టుకోండి. తర్వాత మనం బంగాళదుంపలు ఫ్రై చేసుకున్న ఆయిల్లోనే 1/2 teaspoon వరకు జీలకర్ర వేయాలి. కొంచెం చెక్క, ఒక 2-3 లవంగాలు, ఒక 2-3 మిరియాలు, అలాగే ఒక యాలక్కాయ వేసుకొని ఈ మసాలా దినుసులు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం ముందుగా మిక్సీ పట్టుకున్న మసాలా పేస్ట్ అంతా కూడా ఇలా ఆయిల్లో వేసి పచ్చివాసన పోయేంతవరకు ఫ్రై చేసుకోవాలి. మసాలా దినుసులు వేసిన తర్వాత ఇందులోనే 1/4 teaspoon లేదా 1/2 teaspoon వరకు పసుపు వేయండి. దీన్ని ఆయిల్లో కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. ఈ గ్రేవీ అంతా కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో కారం వేసుకోవాలి. 1 teaspoon వరకు కారం వేసిన తర్వాత కారం మగ్గేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా ఒకసారి బాగా కలిపిన తర్వాత బాండిపై మూత పెట్టుకొని కారం మగ్గేంత వరకు ఉడికించుకోవాలి.
చూడండి కారం కొంచెం మగ్గిన తర్వాత మనకి ఆయిల్ కూడా ఇలా సెపరేట్ అవుతుంటుంది ఆయిల్ ఇలా సెపరేట్ అయిన తర్వాత ఇందులో 1 టీ స్పూన్ వరకు ధనియా పౌడర్ వేసుకోవాలి ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ ధనియాల పౌడర్ కూడా బాగా ఆయిల్ లో ఫ్రై అయిన తర్వాత ఇందులో ముందుగా కూరగాయ ముక్కలను అన్నిటిని ఉడికించుకొని పక్కన పెట్టేసిన ఈ వాటర్ అంతా కూడా ఇందులో వేయాలి ఆ వాటర్ పోసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోండి మీకు అవసరం అనుకుంటే ఇంకొన్ని వాటర్ యాడ్ చేసుకోవచ్చు గ్రేవీ అనేది మరి పల్చగా ఉండకూడదు అలాగని బాగా తిక్కుగా ఉండకూడదండి మామూలుగా ఈ గ్రేవీ రెడీ చేసుకోవాలి గ్రేవీ అనేది ఇలా ఉడకడం స్టార్ట్ అయిన తర్వాత ఇందులో ముందుగా ఉడికించుకున్న బంగాళ దుంపల్ని వేసుకోవాలి చూసారు కదా బంగాళ దుంపలు సేమ్ మనే ఎగ్ లాగానే ఫ్రై అయిపోయాయండి ఈ విధంగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది బంగాళ దుంపలు వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి బాండిపై మూత పెట్టి చూసారు కదా మన గ్రేవీ ఇంకాస్త థిక్ అయిపోయింది సైడ్ల ఆయిల్ కూడా సెపరేట్ అవుతుందండి ఇలా వచ్చినప్పుడు ఇందులో రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి ఇందులో సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకోండి చూసారు కదా ఫ్రెండ్స్ కర్రీ ఎంత కలర్ఫుల్ గా వచ్చిందో టేస్ట్ కూడా చాలా అద్భుతంగా ఉంటుందండి కారం కారంగా పుల్ల పుల్లగా కమ్మగా ఉండే టేస్టీ బంగాళదుంప కర్రీ రెడీ అయిపోయింది ఒక్క నిమిషం తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చూడండి కర్రీ గుమగుమలాడుతూ ఎంతో టేస్టీగా బంగాళదుంప గ్రేవీ కర్రీ రెడీ అయిపోయింది దీనినంతా కూడా బాగా కలుపుకొని ఒక సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే అంతేనండి ఎంతో సింపుల్ గా టేస్టీగా ఎగ్స్ లేకుండా చిన్న చిన్న బంగాళదుంపలతో ఇలా గ్రేవీ చేసి పెట్టినట్లయితే పిల్లలైతే భలే ఎంజాయ్ చేస్తూ ఇంటిల్లి పాది తృప్తిగా భోజనం చేస్తారు చాలా బాగుంటుంది మరి మీరు తప్పక ట్రై చేస్తారు కదూ మరిన్ని ఇలాంటి ఎన్నో వెరైటీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్కి కానీ షేర్ చేయండి మీరు ఈ కర్రీని తప్పక ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫస్ట్ టైం ఆ వీడియోని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి వచ్చేస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్